హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాట్ వెయిటింగ్. ఈరోజు మనం చాలా మంది కూడా పైల్స్ తో బాధపడుతుంటారు. స్త్రీలు కానివ్వండి, పురుషులు కానివ్వండి, పైల్స్ సమస్య చాలా విపరీతంగా ఉంటుంది. ఈ పైల్స్ అనేది శరీరంలో అధిక వేడి వల్ల, మలబద్ధక సమస్యల వల్ల కొంతమంది ముక్కుతూ బాగా ప్రెజర్ చేస్తూ మోషన్స్కి వెళ్తూ ఉంటారు. దానివల్ల అక్కడ ఉన్నటువంటి నరాలకు బ్లడ్స్ అనేది క్లాట్ అయిపోయి, ఈ క్లాట్ అవ్వడం వల్ల అక్కడ రక్తం అంతా గడ్డ కట్టిపోయి అది కొద్ది కొద్దిగా బయటికి రావడం, గడ్డలాగా వాపులాగా కొన్ని సందర్భాల్లో బ్లీడింగ్ కూడా అవుతూ ఉంటుంది. దాన్ని రక్త అంటే వీటిని రక్తానికి సంబంధించినటువంటి బ్లడ్ బ్లీడింగ్ లాంటివి, బ్లడ్ ఫైల్స్ అని కూడా అంటూ ఉంటారు. ఈ ఫైల్స్ సమస్యతో బాధపడుతున్న వారు ముందుగా శరీరంలో ఉన్నటువంటి వేడిని తగ్గించుకునే ప్రయత్నం చేయాలి. వాటరు, మంచిగా కొబ్బరిలు ఎక్కువ తాగుతుండాలి. మోషన్ సాధ్యమైనంత ఫ్రీగా చూసుకోవాలి. ఇలాంటి సమస్యలతో బాధపడుతున్న వారు ఇప్పుడు నేను చెప్పబోయే చిట్కాను ఫాలో అయినట్లయితే ఈ పైల్స్ అనేది క్రమక్రమంగా మీకు తగ్గుముఖం పడడం అనేది జరుగుతుంది. మొదటిది సునాముఖి చూర్ణం. సునాముఖి చూర్ణం అనేది కొన్ని వందల రకాల వ్యాధులను క్యూర్ చేయడంలో చాలా చక్కగా ఉపయోగపడుతుంది, నెంబర్ వన్ అని కూడా చెప్పవచ్చు. ఈ సునాముఖి చూర్ణం అనేది నీల తంగడి ఆకు కూడా అంటారు. దీన్ని మనం తీసుకొచ్చుకొని ఎండబెట్టి పొడి కూడా చేసుకోవచ్చు, లేదా అన్ని రకాల ఆయుర్వేద షాపులలో కానివ్వండి, ఆన్లైన్ ద్వారా కూడా దీన్ని తెప్పించుకోవచ్చు. ఈ సునాముఖి చూర్ణాన్ని తీసుకొని వచ్చి ప్రతిరోజు ఒక చెంచా మోతాదులో రాత్రిపూట పడుకునే ముందు, ఓకేనా, రాత్రిపూట పడుకునే ముందు ఒక గ్లాస్ గోరువెచ్చని నీటిలో ఒక చెంచా ఈ సునాముఖి చూర్ణాన్ని వేసుకొని తాగండి. ఇది ఉదయాన్నే మీకు అక్కడ ఉన్నటువంటి ప్రెషర్ని తగ్గించి మోషన్స్ ఫ్రీగా కావడానికి చక్కగా ఉపయోగపడుతుంది. రెండో చిట్కా అత్తిపత్తి. టచ్మినార్ చెట్టు అంటారు కదా, అత్తిపత్తి చెట్టు యొక్క ఆకులను తీసుకొని వచ్చి మెత్తగా దంచి ములలు ఉన్న చోట, గడ్డలు ఉన్న చోట, బ్లీడ్ అవుతున్న చోట ఈ ముద్దను పెట్టి ఉంచాలి. ఓకేనా, ఇలా కొద్ది రోజులు కనుక చేస్తూ ఉన్నట్లయితే ఈ పైల్స్ అనేది పూర్తిగా శాశ్వతంగా తగ్గిపోవడం అనేది జరుగుతుంది. దీంతో పాటు అభయారిష్ట అని ఒక టానిక్ ఆయుర్వేదిక్ షాపులో లభిస్తుంది. అభయారిష్ట ఇది ఉదయం 2 మూతలు, మధ్యాహ్నం 2 మూతలు, రాత్రి 2 మూతలు. 2 మూతల టానిక్ కి 4 మూతల నీటిని పోసుకొని తాగాలి. గుర్తుపెట్టుకోండి, 2 మూతల టానిక్ కి 4 మూతల నీళ్లు పోసుకొని ఉదయము, మధ్యాహ్నము, రాత్రి అన్నం తిన్నాక తాగండి. ఇలా చేస్తూ ఉన్నట్లయితే ఈ పైల్స్ అనేది క్రమక్రమంగా తగ్గిపోవడం అనేది జరుగుతుంది. కొంతమంది ఎన్ని రోజులైనా సరే అది తగ్గిపోకుండా ఉండి చాలా తీవ్రంగా ఉంటే కనుక దాన్ని ఖచ్చితంగా ట్రీట్మెంట్ తీసుకోవాలి. అయితే ట్రీట్మెంట్ అనగానే చాలా మంది ఏం చేస్తారంటే, నాకు తెలిసిన విషయం ఏంటంటే, బయట ఏదైనా మూల సంబంధించినటువంటి వ్యాధుల డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఆ దారాలు పెట్టి వాటిని ఇక్కడము లేదా కట్ చేయడము, ఆపరేషన్ లాంటివి చేసుకుంటూ ఉంటారు. దయచేసి ఆ ప్రాంతాల్లో ఎలాంటి ఆపరేషన్స్ చేయించుకోవద్దు. దానివల్ల ముందు సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. మోషన్స్ వస్తే ఆపుకోలేరు మీరు, అక్కడ పట్టుత్వం అనేది తగ్గిపోతుంది. కాబట్టి దీనికి ఆపరేషన్ లేకుండానే ఆయుర్వేదం ద్వారా మీరు ఈ పైల్స్ ని పూర్తిగా తగ్గించుకోవచ్చు. ఓకేనా, దీనికి సంబంధించినటువంటి ట్రీట్మెంట్ కనుక మీకు కావాలి అని అనుకుంటే మాకు కాల్ చేయవచ్చు. పైన స్కోదర్ నెంబర్స్ కి ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా లేదా కింద డిస్క్రిప్షన్ ఉన్న మా యొక్క అడ్రస్ కూడా నేరుగా వచ్చి మమ్మల్ని సంప్రదించి మీ అన్ని రకాల సమస్యలకు సలహాలని, సూచనలు, మెడిసిన్స్ పొందవచ్చు. మీరు రాలేని పరిస్థితుల్లో ఉంటే మీ సమస్యను తెలియజేసి కొరియర్ ద్వారా కూడా మెడిసిన్ తెప్పించుకునే అవకాశం నాటు విధించాలని కలిగిస్తుంది. సో ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్, ఒక షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మీ అమూల్యమైన సలహాలని, సూచనలు నాకు కామెంట్ ద్వారా తప్పకుండా తెలియజేయండి. థ్యాంక్ యూ.